हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम शनगपप्पु पच्चिकोब्बरी तो कलिपि करी चेसुकोबोतुन्नाम। दानिकि संबंधिंचिंदि चूसिदामनि मुंदुगा ओक कड़ाई पेट्टुकोनि स्टव आन चेसि कड़ाई पेट्टुकोनि कड़ाईलो ऑयल पोसुकोनि ऑयल बागा हीट अयिन तर्वात ఆనియన్స్ టూ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకోవాలి। చూసారా, నేను 3 సన్నగా కట్ చేసుకున్న టమాటాస్, 2 సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసేసుకున్న। ఆ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి। చూసారు కదా, ఆయిల్ ఇట్లా హీట్ అయ్యేటప్పుడు ఇందులో వేసుకోవాలి। ఇందులోని జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి। ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక కరివేపాకు 1 టేబుల్ స్పూన్ 1 స్పూన్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా వేగాక మనం ఇంతకు ముందు కట్ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటాస్ అనేవి ఇందులో వేసేసుకోవాలి। వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి। ఒకసారి టమాటా మగ్గాయా లేదో ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం। ఇగోండి, టమాటాస్ బాగా దగ్గరికి అయిపోయింది। కానీ మనం టమాటా ముక్కలు వేసి నుంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మొత్తం మాడిపోయి అరిస్తూ మొత్తం అంటుకుంటాయి। చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోయింది। దగ్గరగా అయిపోయిన తర్వాత నేను ముందుగా ఒక బౌల్లో ఒక 15 మినిట్స్ ముందుగా నానపెట్టుకున్న ఈ శనగపప్పుని కర్రీ చేసే ఒక 1/4 గంట ముందు నానపెట్టుకున్నాను। ఇప్పుడు ఈ టమాటా మనకు రెడీ అయిపోయింది కాబట్టి మనము ఇప్పుడు ఇందులో ఈ శనగపప్పును అనేది వేసుకోవాలి। చూసారు కదా, శనగపప్పును మొత్తం వేసేసాము। ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రెండు కలిసేటట్లు, టమాటా అండ్ శనగపప్పు। ఇది ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి। మనం ఈ శనగపప్పు ఇందులో వేసి టమాటా శనగపప్పు కలిపేకున్న తర్వాత నేను ముందుగా ఒక కొబ్బరికాయ పగల కొట్టుకొని 1/2 పీస్, 2 పీసులు అవుతాయి కదా, అందులో 1/2 ముక్క నేను ఇట్లా కొబ్బరి పచ్చి కొబ్బరిని ఇట్లా తురుముకున్నాను। ఇవ్వండి, దీంతో తురుముకున్నాను నేను ఒక పచ్చి కొబ్బరిని। పచ్చి కొబ్బరినే తీసుకోవాలని, ఎండి కొబ్బరిని తీసుకుంటే అంత టేస్ట్ రాదు మనకి। ఇది ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ నుంచి ఎవరు కొబ్బరి తినని వాళ్ళు ఎవరైనా సరే ఈ కర్రీని బాగా నచ్చుతారండి। కర్రీ చేసుకొని తిన్నామంటే అది స్నాక్స్ లా కానీ, లేకపోతే కర్రీలా కానీ, లేకపోతే చపాతీలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది। మనం ఇప్పుడు ఈ శనగపప్పు అయిపోయింది కాబట్టి ఇందులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకోవాలి। 1/2 ముక్క తీసుకోవాలండి। మనం కొబ్బరికాయని 2 ముక్కలుగా పగలకొడతాం కాబట్టి 1/2 ముక్క ఉంచేసి 1/2 ముక్క తీసుకోవాలి। చూసారు కదా, మనం ఇందులో ఒక శనగ టమాటా వేసేసి శనగపప్పు వేసేసి పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకోవాలి బాగా। ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసేవాలి। నేను చూసారా, ఇది నేను కొబ్బరిని ఓన్లీ దీంతో మాత్రమే తురుముకున్నాను, మిక్సీలో వేయొద్దండి। మిక్సీలో వేస్తే మొత్తం ఇట్లా పేస్ట్లాగా అయిపోతుంది। దీంతో తురుముకున్నామంటే ఏంటంటే కొంచెం పీసెస్ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మధ్యలో వస్తాయి, దీంతో మాత్రమే తురుముకోండి।
ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా మనకు దగ్గరగా ఎలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడ salt వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం. నేను ఇందులో పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏమి యాడ్ చేయలేదు. యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనం salt వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, గరం మసాలా కూడా నేను ఇప్పుడే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇవి మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూసారా ఇలా వాటర్ పోసుకున్నా కదా, వాటర్ పోసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసి మనం ఇంకా ఉడికించుకోవాలి. స్టవ్ అనేది మీ సిమ్లో పెట్టుకోకుండా ఫాస్ట్లో పెట్టుకొని ఉడికించాలి. ఓకే, ఫైనల్లీ కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్లయింది. ఒకసారి ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా దగ్గరగా అయిపోయింది కదా వాటర్ మొత్తం, ఇంకపై కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయింది. మనం ఏంటంటే వాటర్ వేసిన తర్వాత మధ్యలో మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. చూసారు కదా ఇంత దగ్గరగా అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా మనం నార్మల్గా తిన్నా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఆంధ్రా స్టైల్ శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.